స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. గోరెట్ల మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పనులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు అంటూ పక్క రాష్ట్రాలలో మనకంటే 7 రూపాయలు తక్కువకు పోస్తున్నారు అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాట్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 110.35 రూపాయలు ఉంటే అందులో జగన్ రెడ్డి ప్రభుత్వం 39.76 రూపాయలు పన్ను వసూలు చేసుకుంటుందని, దేశంలో కరోనా కష్టకాలంలో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రజలు పెట్రోల్ డీజిల్ భారంతో ఇబ్బందులు పడుతున్నారని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రజలకు వెసులుబాటు కలిగిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ధరలు తగ్గించే చర్యలు చేపట్టకుండా తిరిగి పత్రికలలో ప్రకటనలు ఇచ్చి మరీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని చెప్పిన ఘనత దేశంలో ఒక్క జగన్ రెడ్డి గారికే దక్కిందని అన్నారు. ధరలు తగ్గించాలని కోరుతూ పార్టీ శ్రేణులు మరియు స్థానిక వాహనదారులతో కలిసి ఈ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, మాన్యవాసు, గంగిన హనుమంతరావు, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, మత్సిటి ప్రసాద్, మధ్య పద్మావతి, కొయ్యన కుమారి, పిల్లా తనూజ తదితరులు పాల్గొన్నారు. ఆయన